వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ టూ. పార్ట్ వన్ ఒకవేళ చూడకపోతే ముందు పార్ట్ వన్ చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలానే కార్స్ లో వదిలేస్తాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ టూ. ప్రస్తుతం అయితే మనం ఝాన్సీ జంక్షన్ లో ఉన్నాం, స్టేషన్ కోడ్ BGLB. ఇక్కడ మన ట్రైన్ కి షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి 21 hours 45 minutes, 10 minutes హాల్ట్ అయితే ఉంది. మనం 21 hours 52 minutes కి ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి అయితే చేరుకున్నాం. ఝాన్సీ వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ ఆగ్రా వైపు ప్రయాణిస్తుంది, అదే మనం ప్రయాణించిన రూట్. మరొకటి భోపాల్ వైపు ప్రయాణిస్తుంది. ఇప్పుడు మనం ప్రయాణించబోయే రూట్ అండ్ ఒక రూట్ టువర్డ్స్ ప్రయాగ్రాజ్ జంక్షన్, మరొకటి టువర్డ్స్ కాన్పూర్ సెంట్రల్ ప్రయాణిస్తాయి. నెక్స్ట్ స్టాప్ భోపాల్ జంక్షన్, అప్రాక్సిమేట్లీ 1 hour 10 minutes కి అయితే వస్తుంది ఎర్లీ మార్నింగ్. సో ఆ స్టాప్ అయితే స్కిప్ చేస్తాను, రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ మీట్ అవుతాను. అంటే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మనం నాగ్పూర్ జంక్షన్ లో ఆగున్నాం అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 7:25 అయితే అయింది. సో ఒక 10 మినిట్స్ డిలేలో మనం అయితే నాగ్పూర్ జంక్షన్ కి రీచ్ అయ్యాం. టేస్ట్ ఎలా ఉందో, మోస్ట్లీ టేస్ట్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఆల్రెడీ ఒకసారి ట్రావెల్ చేశాను, ఫస్ట్ ఫిట్ చేసాక మీట్ అవుతాను. సేవాగ్రామ్ జంక్షన్ కి అయితే రీచ్ అయ్యాం. ఏదైనా ట్రైన్స్ టువర్డ్స్ సౌత్ వెళ్ళాలన్నా, లేదు అనుకుంటే వర్ధ వైపు టువర్డ్స్ భుసావల్ జంక్షన్ ప్రయాణించాలన్నా కూడా సేవాగ్రామ్ నుండి ప్రయాణిస్తాం. చూస్తున్నట్టు ఇక్కడ నుండి రైల్వే నుంచి అయితే స్ప్లిట్ అవుతాయి. రైట్ సైడ్ వచ్చేసరికి వర్ధా జంక్షన్ వైపు ప్రయాణిస్తున్న ట్రైన్స్ అన్ని ప్రయాణిస్తాయి అండ్ మనం టువర్డ్స్ బలాషా జంక్షన్ ప్రయాణిస్తాం. అయితే మనం మజ్రే జంక్షన్ కి రీచ్ అయ్యాం. యాక్చువల్లీ ఇక్కడ హాల్ట్ అయితే లేదు, బట్ పైలట్ క్రూ ఉన్నారు, సో దానికోసమే మన ట్రైన్ అయితే ఇక్కడ హాల్ట్ అయింది.
ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ దాదాపు 250 ట్రైన్స్ వరకు అవుతాయి అండ్ ఇక్కడ నుండి 6 ట్రైన్స్ ఆర్చర్డ్ అలానే టెంపెట్ అయితే అవుతాయి. మన ట్రైన్కి పల్లవశాలలో షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి 10 hours 45 minutes అండ్ 5 minutes హాల్ట్ అయితే ఉంది. మన ట్రైన్ ఎగ్జాక్ట్లీ టైంకి బలాషాకి రీచ్ అయింది. నెక్స్ట్ ట్రైన్ ఆగిపోయే స్టాప్ వచ్చేసరికి సిర్పూర్ కాగజ్ నగర్. సో అక్కడితో మనం తెలంగాణ స్టేట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. సో నెక్స్ట్ తెలంగాణలో మీట్ అవుతాను. ప్రస్తుతం మనం చేరుకున్నాం సిర్పూర్ కాగజ్ నగర్. స్టేషన్ కోడ్ SKZR. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే సిర్పూర్ కాగజ్ నగర్ కి చేరుకున్నాం. ట్రైన్ కి షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి 11 hours 38 minutes. 1 minute హాల్ట్ అయితే ఉంది. ప్రస్తుతం టైం వచ్చేసరికి 11 hours 45 minutes అయితే అయింది. మనం చేరుకున్నాం బెల్లంపల్లి. స్టేషన్ కోడ్ BPA. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే బెల్లంపల్లికి రీచ్ అయ్యాం. ఇక ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ 38 ట్రైన్స్ వరకు ఆగుతాయి అండ్ ఇక్కడ నుండి 820 ట్రైన్ ఆరిజినేట్, అలానే టెర్మినేట్ అయితే అవ్వదు. నెక్స్ట్ మన ట్రైన్ ఆగిపోయే హాల్ట్ వచ్చేసరికి మంచిర్యాల్. సో మంచిర్యాల్లో మీట్ అవుతాను. ప్రస్తుతం మనం చేరుకున్నాం మంచిర్యాల్. స్టేషన్ కోడ్ MCI. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి మంచిర్యాలకి అయితే రీచ్ అయ్యాం.
ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ 58 ట్రైన్స్ వరకు ఆగుతాయి అండ్ ఇక్కడ నుండి 20 ట్రైన్ అర్జెంట్ అలానే టర్మినేట్ అయితే ప్రస్తుతం టైం వచ్చేసరికి 12:40 అయింది మన ట్రైన్ కి షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసరికి 12 hours 19 minutes సో ఒక 20 minutes డిలేలో మనం మంచిర్యాలకి అయితే రీచ్ అయ్యాం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చిన ట్రైన్ సింగరేణి ఎక్స్ప్రెస్ అది వచ్చేసరికి భద్రాచలం రోడ్ పలాష మధ్య ప్రయాణిస్తుంది సో ఇది ఇక్కడికి అండ్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన ట్రైన్ రెడీగా ఉంది డిపార్ట్ అవడానికి మన ట్రైన్ ఆగిపోయి నెక్స్ట్ హాల్ట్ రామగుండం సో రామగుండం వచ్చాక మీట్ అవుతాను అంటిల్ దెన్ స్టే ట్యూన్ స్టేషన్ డిపార్ట్ అయింది అండ్ ఇప్పుడైతే అలారం చైన్ పుల్లింగ్ జరిగింది సో ఇక్కడ ట్రైన్ అయితే ఆగింది వన్స్ ప్రెషర్ వచ్చిన తర్వాత లోపల ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం అండ్ ఇప్పుడైతే నేను ఇంకా లోపలికి వెళ్తున్నాను ఎందుకంటే టెంపరేచర్ చాలా వేడిగా ఉంది సో లోపలికి వెళ్ళి రామగుండలో మీట్ అవుతాను అంటే దెన్ స్టే రామగుండం స్టేషన్ ఆర్డిఎం ఇక్కడ రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే రామగుండం స్టేషన్ కి రీచ్ అయ్యాం రామగుండంలో మన ట్రైన్ కి షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి 12 hours 31 minutes అండ్ 2 minutes హాల్ట్ అయితే ఉంది బట్ ప్రస్తుతం టైం వచ్చేసరికి 13 hours 3 minutes అయింది సో అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ అన్ అవర్ డిలేలో రామగుండం కి అయితే రీచ్ అయ్యాం
ఫైనల్లీ కాజీపేట్ జంక్షన్కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి రీచ్ అయ్యాం. అండ్ మన ట్రైన్ అప్రాక్సిమేట్లీ ఒక 35 మినిట్స్ డిలేలో కాజీపేట్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇది ఈ బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో విల్ మీట్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. బై బై.